వెల్కమ్ స్టూడెంట్స్. TSMSET 2024 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్స్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ PJTSU కంబైన్డ్ కౌన్సిలింగ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ ఫిషనరీ కమ్యూనిటీ సైన్స్ సంబంధించి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి డేట్స్ ఎలా అప్లై చేయాలి, సర్టిఫికెట్స్ ఏంటి, ఫీ అమౌంట్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ వన్ బై వన్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మెంటర్షిప్ తీసుకునే స్టూడెంట్స్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు బైపీసీ సంబంధించి అన్ని కౌన్సిలింగ్కి ఈ ఒకే మెంటర్షిప్ అప్లికేబుల్ అవుతుంది. మీకు ప్రతి కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలనుకున్నా ప్రతి కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కాలేజెస్ ప్రియారిటీ లిస్ట్ కూడా. సో డేట్స్ మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఇప్పుడే అప్లై చేయకండి, ఎందుకనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఈరోజు స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ 7/8/2024 ఫీ పేమెంట్ చేయడానికి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 18/8/2024, అంటే 1 మంత్ టైం ఉంది. సో ఇప్పుడే ఎందుకు అప్లై చేయకూడదు అని చెప్పానంటే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఫార్మేట్లో మీరు రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకోవాలి అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే కనుక మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్కాన్డ్ కాపీస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏం రెడీ చేసుకోవాలనేది క్లియర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా స్కాన్ చేసి పెట్టుకోండి. ఇందులో మీరు కనుక స్పెషల్ కేటగిరీస్ NCC స్పోర్ట్స్ క్యాప్ ఏమైనా ఉంటే అవి అప్లోడ్ చేయాలి. ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటా అంటే మీకు అగ్రికల్చర్ ల్యాండ్ 1 ఎకరా కంటే ఎక్కువగా ఉంటే ఫార్మర్ కోటా కిందికి వస్తారు. ఫార్మర్ కోటా అంటే ఇంకా సీట్ రావడానికి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అన్ని కేటగిరీస్లో ఫార్మర్ కోటా అప్లికేబుల్ అవుతుంది. మీరు ఫీ పేమెంట్ ఇప్పుడు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎస్సీ ఎస్టీ PWD స్టూడెంట్స్ అయితే 900 రూపీస్, మిగిలిన అందర్ స్టూడెంట్స్ బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 1800 రూపీస్ పే చేయాలి. ఫార్మర్ కోటా మీకు అప్లికేబుల్ అవ్వాలంటే ఇక్కడ వెబ్సైట్లో చూడండి, ANZACSERY 1, ANZACSERY 2 అనే ఈ 2 సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఈ 2 సర్టిఫికేట్స్ మీరు ప్రింటౌట్ తీసుకొని ఫస్ట్ ANZACSERY 1 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ వచ్చిన ఫార్మేట్లో ఇక్కడ డీటెయిల్స్ చూడండి. ఫస్ట్ వన్ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అనేది కన్ఫర్మ్ చేయాలి. ఈ సర్టిఫికేట్ అనేది మీరు మీ యొక్క స్కూల్ ప్రిన్సిపల్, మీరు ఏ స్కూల్లో అయితే చదివారో ఆ స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ ప్రిన్సిపల్తో సైన్ చేయించాలి. అంటే మీరు ఏదైనా 4 ఇయర్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడైనా సరే 4 సంవత్సరాలు మీరు 1-2 చదివి తర్వాత 5-6 చదివి, లేదు 5-6 ఒక నాన్ మున్సిపల్ ఏరియా చదివి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాన్ మున్సిపల్ ఏరియా, ఏవైనా 4 ఇయర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి 12th క్లాస్ వరకు ఏవైనా 4 ఇయర్స్ నాన్ మున్సిపల్ ఏరియాలో చదివింటే ఆ చదివిన ఇయర్స్ స్టడీ అనేది ఇక్కడ మెన్షన్ చేసి మీ స్కూల్ ప్రిన్సిపల్తోని ఇది సైన్ చేపించి తీసుకోవాలి. సర్టిఫికేట్ ఇది కూడా ఉండాలి ఫార్మర్ కోటా మీకు అప్లికేబుల్ అవ్వాలంటే, రూరల్ ఆర్ ఫార్మర్ కోటా. నెక్స్ట్ ఇంకా ఫార్మ్ 2 అనేది ఇది ఫార్మర్ కోటా, మీకు 1 ఎకరా కంటే ఎక్కువ ల్యాండ్ ఉందనేది కన్ఫర్మేషన్ చేయడానికి ఇది సైన్ చేపించుకోవాల్సి ఉంటుంది తహసీల్దార్తో. నెక్స్ట్ మీకు ఇంకా స్పోర్ట్స్ కానీ క్యాప్ NCC ఇవన్నీ ఉంటే వాటికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. వీటి ఫార్మేట్లో మీ సర్టిఫికెట్స్ అయితే రెడీ చేసుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి మీ రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేస్తే 1 మంత్ తర్వాత మళ్ళీ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ వచ్చిన మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని మీరు ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్న టైంలోనే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా వెరిఫై చేసుకొని చాలా టైం ఉంది కాబట్టి ఈ టైంలోపే కరెక్ట్గా రెడీ చేసుకొని అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు ఎప్పుడు అప్లై చేసినా అందరూ ఒకటే అవుతారు, ముందు అప్లై చేసిన వాళ్ళకి ముందు సీట్ ఇస్తారనేది ఏమీ ఉండదు. డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.